ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ అజ్జారోమ్ లో ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ బిఎస్ఎం ఫౌండరీస్ కి మనం రావడం జరిగింది. సో మన భారతదేశంలోనే ప్రముఖ ఈ గంటలకు తయారు చేసే సంస్థ అన్నమాట ఇది. సో వీళ్ళు పర్సనల్ గా దగ్గరుండి ప్రతి పిన్ టు పిన్ కరెక్ట్ గా చూసుకొని మన దేశంలో ఉండే ప్రధాన దేవాలయాలకు గానీ ఎవరైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళ కోసం స్పెషల్ గా దీన్ని డిజైన్ చేశారు. సో దీని పర్సంటేజ్ కూడా చాలా కరెక్ట్ గా కాపర్ గాని దాని తర్వాత టిన్ గాని ఇవి కరెక్ట్ గా కలిపి ఏ విధమైనటువంటి డ్యామేజెస్ లేకుండా చాలా పర్ఫెక్ట్ గా ఒరిజినల్ మెటల్ యూజ్ చేసి మంచి వైబ్రేషన్ వచ్చే విధంగా దీన్ని సెటప్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకు ఒరిజినల్ మెటల్స్ అనేవి ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు యూజ్ చేయడం లేదు. చాలా మందికి ఏంటంటే ఖర్చు తక్కువ కావాలని చెప్పి టిన్ బదులుగా చాలా మంది లెడ్ యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ సింపుల్ గా మనం చూడాలంటే రెండు కూడా ఒకే మాదిరిగా ఉంటాయండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు, బాబు జూమ్ చేసి చూపేది, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి రెండు కలుగుతారండి వాళ్ళు ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసేసి మనకు కంప్లీట్ గా లెడ్ అన్నమాట. సో ఇది వచ్చేసి టిన్. సో మనం కాపర్ లో ఇది కలిపితే కంప్లీట్ గా కంచ్ అవుతుంది, ఇది కలిపితే డూప్లికేట్. ఒకసారి ఒరిజినల్ కంచు యొక్క సౌండ్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. దీన్ని సింగింగ్ బౌల్ అంటూ ఉంటారు కదా. సో ఈ సింగింగ్ బౌల్ యొక్క సౌండ్ ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. చూడండి ఆ మైక్ కూడా అందులో పెడుతున్నాను నేను, ఒకసారి చూడండి క్లియర్ గా. సో వైబ్రేషన్ చూడండి ఎట్లా వస్తుందో. చిన్న తీసుకున్నాను లేకపోతే ఈ కథ రఫ్ గా ఉండాలండి. ఇది రఫ్నెస్ ఉంటాయండి, మీరే దిబ్బలు. సో సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. సో సౌండ్ వైబ్రేషన్స్ అనేవి కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటాయి. సో ఈవెన్ ఇక్కడ గంటలు కూడా నేను చూశాను, ఇక్కడ చూడండి ఒకసారి. సో ఒరిజినల్ మెటల్ యొక్క సౌండ్ వైబ్రేషన్స్ ఆ సౌండ్ కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. సో ప్రస్తుతం మార్కెట్లో దొరికేవన్నీ ఇత్తడి వండి. సో అది క్లారిటీగా మీరు గుర్తు పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి ఈ సౌండ్. సో కంప్లీట్ దీని సౌండ్ అయితే అసలు కంప్లీట్గా డిఫరెంట్గానే ఉంది. అయితే మరి ఒకవేళ ఈ వంటకు సంబంధించిన పాత్రలు ఎవరికన్నా కావాలంటే డైరెక్ట్ మిమ్మల్ని సంప్రదించవచ్చా? సో మీరు ఒకసారి కార్డ్ ఒక్కసారి ఇవ్వండి. మీరు సంతోష కార్డ్ చూపి ఒకసారి కంటిన్యూషన్ అట్లనేరా, ఏదైనా అడ్రస్ దేని మీద ఉంటుంది. ఒక్క నిమిషం అవుతుంది అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ఎవరన్నా కావాలి అనుకుంటే వీళ్ళని డైరెక్ట్గా సంప్రదించవచ్చు, బిఎస్ఎం ఫౌండరీస్. సో ఇది టోటల్ వీళ్ళ అడ్రస్ చూసుకోండి. వీళ్ళ ఫోన్ నెంబర్స్తో సహా ఉన్నాయి, వాట్సాప్ అన్నీ కూడా ఉన్నాయి, మీరు కరెక్ట్గా చూసుకోండి అది. సో వీళ్ళ దగ్గర దొరికే ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయనే అది కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ అన్నీ మీరు ఇక్కడ చూస్తే క్లియర్గా ఇక్కడ చూడండి. గంటలకు సంబంధించి మొత్తం కూడా ఉంది. సో వీటి యొక్క డయాస్ ఇవన్నీ అప్రాక్సిమేట్లీ ఉన్నాయి. బ్రాంజు బౌల్స్, దాని తర్వాత ప్లేట్స్, దీపం కుందులు, దాని తర్వాత గిన్నెలు ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏవి కావాలన్నా మీరు వీళ్ళని సంప్రదించవచ్చండి. ఓకే. సో సౌండ్ వైబ్రేషన్స్కి సంబంధించి ఇవన్నీ చూశారు కదా. మన పూర్వీకులు వాళ్ళ యొక్క హెల్త్ యొక్క ఫస్ట్ సీక్రెట్ అంటే వంట పాత్రలకు సంబంధించిన ఫస్ట్ సీక్రెట్ చూస్తే ఇవన్నీ కూడా మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఎన్నో మీకు కనిపిస్తున్నాయి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయొచ్చు మీరు. సో ఒక్కొక్క పాత్ర తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో మనకు ఉన్నాయన్నమాట. కేజీ, 1.5 కేజీ, 2 కేజీస్, చిన్న చిన్న దీపం కుందులు, దాని తర్వాత తీర్థం వేయడానికి,
సో ఈ విధంగా చిన్న చిన్న ప్లేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో దీని యొక్క మెయిన్ ఫౌండర్ చూడండి అండి, మీ పేరండి? కోట్లింగం. కోట్లింగం. సో కోట్లింగం గారు చూడండి అండి. సో నెక్స్ట్ వచ్చేసి అసలు వీటికి సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళ అబ్బాయిని గారిని అడిగి తీసుకుందాము. సో పార్వతీశం గారు ఒకటి చెప్పండి నాకు, ఇప్పుడు ఈ మెటల్స్ అనేవి మార్కెట్ కంటే రేట్స్ ఎక్కువ ఉన్నాయి, అది ఒకటి ఫస్ట్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో తినడం వల్ల ఆరోగ్య బెనిఫిట్స్ ఏమున్నాయని మీకు ఏమైనా ఐడియా ఉందా దీని మీద? నాకు ఐడియా ఉందండి, రెండు మూడు పాయింట్లు చెప్తారా? నాకు ఐడియా ఉంది, దానికి పంపించారు. మీకు ఐడియా ఉందా? మీరు చెప్పడానికి అంటున్నాను, నేనే మాట్లాడి చెప్తాను. ఒక పని చేయండి, ఈ బుక్ ఇట్లా నాకు ఇచ్చేసాడు, నేను మాట్లాడతాను అప్పుడు ఇచ్చేసాడు. చలో సార్, లేదు అదే చూపిస్తుంది ఇక్కడ, నువ్వు డైరెక్ట్ కెమెరా తీసుకుని వచ్చేట. చలో స్టార్ట్. సో మనకు కంచుకి సంబంధించి అసలు ఏ రకమైన ఆరోగ్య బెనిఫిట్స్ ఉంటాయనే చాలా మందికి ఐడియా లేదు కదా. సో వీటికి సంబంధించిన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి, కంచు పాత్రలలో వండి తినడం వలన కలుగు ఆరోగ్య ప్రయోజనాలు. సో ఇది వచ్చేసేసి మనకు శ్లోకము, దాని యొక్క వివరణ మొత్తం కంప్లీట్గా ఉంది. సో కంచు పాత్రలో శాకాహార భోజనము చేసిన యెడల అగ్ని దీప్తి బలము నేత్ర బలము హితము వీర్యపుష్టి జీర్ణశక్తి కలుగును మరియు త్రిదోషములు నశించునని మునులు వచించిరి. సో అట్లా ఈ మొత్తం ఆయుర్వేదంలో కూడా వీటికి సంబంధించిన వివరణ అనేది మొత్తం చూడొచ్చు మీరు క్లియర్గా. సో ఈ విధంగా మనకు ఒరిజినల్ మెటల్ కనుక మనం నిజంగా తీసుకుంటే ఆ మెటల్ అనేది చాలా చాలా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలాంటి పాత్రలో మనం వంట చేసుకుంటే ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఈరోజు మీరు ఇలాంటి పాత్రలకు పెట్టకపోతే, అంటే ఒక మంచి ఆరోగ్యానికి సంబంధించి మీరు కనుక ఇప్పటి నుండి పాటించకపోతే భవిష్యత్తులో మీ డబ్బులు, జమ చేసుకున్న డబ్బులు, ఆస్తులు, కోట్లు, ఈవెన్ మీ సంపద మొత్తం కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు మీ ఆరోగ్యం కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో మీరే నష్టపోతారు, హెల్త్ డ్యామేజ్ అవుతుంది, నడిచే పరిస్థితి ఉండదు, మీకు సేవ చేసే పరిస్థితి ఉండదు. డబ్బులుంటే కాదండి, ఆరోగ్యం ఉంటే మనం ధనవంతులం. ఆరోగ్యం లేని రోజు ఆ ధనం మీకు ఉపయోగపడదు, పరుల పాలైపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒరిజినల్ మెటల్స్ ఎవరికన్నా కావాలనుకుంటే మీరు, నేను ఆల్రెడీ మీకు కంప్లీట్ వీడియోలోనే వీళ్ళ అడ్రస్ ఇచ్చాను, దాని తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. సో మేము ఇక్కడే ఎందుకు కాంటాక్ట్ అవ్వాలి సార్? నేను చూసిన ప్రకారం ఇక్కడ మంచి మెటల్ వాళ్ళు దగ్గర ఉండి చూసుకొని కలుపుతున్నారు. ఎందుకంటే సరైన మెటల్ అనేది కలిపితేనే దీని యొక్క వైబ్రేషన్ కానీ దాని యొక్క ఎనర్జీస్ కానీ మనకు వస్తాయి. ఆ వంటలో కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. 97% ఆఫ్ న్యూట్రిషన్స్ మీకు ఇందులో ఉంటాయి అన్నమాట. న్యూట్రిషన్స్ డ్యామేజ్ కావు. మీరు వంట వండితే 100కి 97% మీకు ఉంటుంది. సో మనకు మట్టి పాత్రలు అన్నింటికంటే టాప్. మట్టి పాత్రలు అయితే ప్రస్తుతం దొరకడం లేదని చాలామంది బాధ. నేను ఈరోజు కూడా మట్టి పాత్రల్లోనే తింటున్నాను మా ఇంట్లో. అర్థమైందండి, దొరకవు అనే మాట తప్పు. మనకు కావాల్సింది మనం దక్కించుకోవాలి, మన ఆరోగ్యం కోసం మనం పాటుపడాలి. సో ఇక్కడే ఎందుకు తీసుకోవాలి సార్? మేము ఎక్కడైనా కొంటాం, మీరు ఎక్కడైనా కొనండి, మంచి క్వాలిటీ కొనండి. ఎవరికైతే ఈ లొకాలిటీ వాళ్ళు ఉన్నారో, లేదు ఆన్లైన్లో మీకు కావాలనుకుంటున్నారో, మీరు వీళ్ళని సంప్రదిస్తే మీకు వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు. అయితే దీంట్లో ఇంకేమన్నా మీరు సమాచారం ఇస్తారండి? అంతేనా, క్లియరా? సో కోట్లింగం గారు మీరేమైనా చెప్తారా పాయింట్స్? మాక్సిమం నేను నేనే చెప్పేసాను అండి. అయ్యో, మీ ఇంటర్వ్యూ కూడా నేనే, నేను చెప్పింది అర్థమైందా ఇప్పుడు? మరి నా కాన్సెప్ట్ అర్థమైందా నేనేం చెప్పా? చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు రిటర్న్స్ రావాలి అని చెప్పి మాట్లాడతారు కదా. నేను మీకు రిటర్న్స్ ఇప్పిస్తానండి. ఆ రిటర్న్స్ ఏంటంటే, మీరు ప్రస్తుతం గనక ఏవైతే ఈ ప్లేట్స్ మన కంచు పాత్రలు ఉన్నాయో, ఫ్యూచర్లో దీని కాస్ట్ అనేది మనకు ఒక 10 times పెరుగుతుంది, ఎప్పటికైనా పెరుగుతుంది.
సో రీసెంట్ గా దీని మీద నా పరిశోధన ఏంటంటే ఈ కంచు అనేది రాను రాను మనకు రేట్స్ అనేవి పెరుగుతూ వెళ్తాయి. ఒకవేళ ఈ రోజు మీరు ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు, మీరు ఇది ఎప్పుడు అమ్మినా మళ్ళీ మీ 10,000 మీకే వస్తాయి. సో మీరు 10,000 కట్ట ఈ ప్లేట్ రూపంలో మీ ఇంట్లో పెట్టుకున్నారు అంతే. ఇది కరెక్ట్ అండి రాంగ్? ఇది ఐడియా ఉందా? సో భవిష్యత్తులో మీ డబ్బులు అయితే ఎక్కడికి వెళ్ళవండి, ఒకవేళ ఇది బ్రేక్ అయినా మీకు ఆ డబ్బులు వచ్చేస్తాయి. కరెక్టా? ఇది బ్రేక్ అయినా మీ డబ్బులు మీకే ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇది వెండి లాంటిది. సో వెండి పాత్రలో ఒక 10% 20% ఎట్లా పోతుందో అట్లా పోయి 80% మీకు ఎప్పుడు మీ చేతిలోనే ఉంటుంది. స్టీల్ మీరు 10,000 పెట్టి కొనండి, మీరు అమ్మడానికి పోతే 100 రూపాయలు 200 వస్తాయి. సో అది పరిస్థితి. సో చాలా మంది అసలు ఈ మొత్తం ఎట్లా నాశనం పట్టిస్తున్నారంటే టిన్ను కలపాల్సిన దగ్గర జింకు కలపడం కానీ ఇంకా లెడ్ కలపడం కానీ చేసి కంప్లీట్ ఈ ప్లేట్స్ డ్యామేజ్ చేసేసి అందులో వంట తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చి చాలా మంది ఇంకో మాట కూడా చెప్పారు, నేను అది కూడా విన్నాను. ఎందుకంటే నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని. సో ఎప్పుడైతే ఈ ప్లేట్ల గురించి నేను 2015-16లో కొన్ని మీటింగ్స్లో చెప్పాను, అక్కడ ఏమైంది అంటే సరే ఈ ప్లేట్లో తిన్న తర్వాత మాకు ఆరోగ్య సమస్యలు వచ్చాయన్నారు. నాకు రీజన్ అర్థం కాలేదు, వదిలేశాను. దాని మీద పరిశోధన చేసినప్పుడు చాలామంది మనకు ఏవైతే ఇతడికి సంబంధించిన ప్లేట్స్ ఉంటాయో, ఇతడికి సంబంధించిన వంట పాత్రలు ఉంటాయో, వీటి లోపల వాళ్ళు ఈ టిన్నేసే బదులుగా, కోటింగ్ టిన్నేసే బదులుగా వాళ్ళు జింక్ కానీ లేకపోతే లెడ్ కానీ కలపడం వల్ల అందులోని వంట చేసుకొని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి పెరుగుతాయి. సో ఈ విధంగా చాలామంది మిక్సింగ్ చేస్తున్నారు. దానికి రీజన్ ఎవరో కాదండి, ప్రజలే. పక్కవాడు 2,000 ఇస్తున్నాడు, వీడు 1,800 ఇస్తున్నాడు, పరిగెత్తుకుండా వస్తారు. 18 పోయి 15 ఇస్తే మళ్ళీ అక్కడ పరిగెత్తారు, 1,000 రూపాయలు ఇస్తే అక్కడ పరిగెత్తారు. ఎక్కడ తక్కువ ఇస్తున్నారు కాదు, ఫ్రీగా ఇవ్వనివ్వండి, ఒరిజినల్ ఐటమ్ ఇస్తే కొనండి. అర్థమైందా? మనకేదో గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుందని చెప్పి పోయి లైన్లో కూర్చొని పట్టుకొచ్చుకుంటాం కదా, ఈ పరిస్థితి అట్లనే అయిపోతుంది. మీ ఆరోగ్యానికి ఏదైతే మేలు చేస్తుందో మీరు దానిని ప్రిఫర్ చేయండి, మిగతావన్నీ మర్చిపోండి. సో ఒరిజినల్ అనేది మీరు చేసుకోండి. మీకు రూపాయికి వస్తుందా 10 రూపాయలకు వస్తుందా నాకు అవసరం లేదు, ఫ్రీగా వస్తుందా నాకు అవసరం లేదు, వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి గిఫ్ట్కి తీసుకుపోతారా నాకు సంబంధం లేదు. మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఒరిజినల్ మెటల్స్ మీకు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోండి, ఓకేనండి? సో ఇది చాలా హెవీ వెయిట్లో ఉంది. సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిలింగ్స్ కూడా మీకు నేను చూపిస్తాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి.